పాలిటిక్స్లో బ్యాడ్ స్టాక్ జగన్పై పీకే కామెంట్స్ ఏంటండి ఎందుకని ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కామెంటు మరి ప్రశాంత్ కిషోరు ఎన్నికల్లో గెలిపించడంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర జగన్ అంటే పీకే పీకే అంటే జగన్ అనుకున్నారు బట్ అలాంటి పీకే కూడా ఆయన రక్తం తాగుతాడని చెబుతున్నారు వాళ్ళ చెల్లెలు రక్తం దాగుతాడు అన్నని చెబుతుంది మరి అందరూ ఏమన్నా ఆయన మీద అంటున్నారు ఆయన ఏమన్నా లేదు వీళ్ళందరూ కలిసి అని చెప్పని ఇంకోరి మీద అంటున్నారు ఇప్పుడు పీకే మీదన్నా శర్మల మీద అన్నా ఓకే కానీ ఆయన ఇంకోరి మీద దాన్ని డైవర్ట్ చేస్తున్నట్లున్నారు ఏంటి ఆయన అసలు ఏమన్నాడు ఒకసారి బయట ప్లే చేయండి పీకేది ఉందా బయట ఒకసారి ప్లే చేయం అఖిలేష్ యాదవ్ aditya ఠాక్రే చిరాగ్ paswan ktr జగన్ రెడ్డి రాఘవ్ చడ్డా Omar Abdullah, Uday Nidhi Stalin, Abhishek Banerjee. Look what he is mentioning, all potted plants. <laughs> See, he is wanting me to pick from ten bad stocks, which is going to be the multi-bagger. None. నేను బ్యాడ్ స్టాక్స్ అందరూ గుడ్ స్టాక్ని ఎలా తీసుకోను ఎలా పికప్ చేసుకోను అంటున్నారు అది అందరిని ఉద్దేశించి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి వంశీ గారు అంటే ఇప్పటివరకు కూడా తెలిసిందే అసలు పీకే అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేశాడు కాబట్టి ఆయన అనకూడదు కదా ఆయన చేశాడు కాబట్టి నేను మంచి వాళ్ళ చేశాను ఆయన మంచిగా ఇది చేశాను ఆయన మంచి లెటర్ అని చెప్పలేదు కదా చెప్పలేదు వంశీ గారు అదే అంటే ఆ జగన్ మోహన్ రెడ్డికి పర్యాయ పదం పీకే పీకేకి పర్యాయ పదం జగన్మోహన్ రెడ్డి లాగా నడిచింది వంశీ గారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం కానీ ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చినాక ఆ తర్వాత ఈవెన్ పథకాలు ఆ పథకాలకు సంబంధించి వచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ గ్రామ సచివాలయాలు ఇవన్నీ కూడా ఐపాక్ ద్వారానే తీసుకొచ్చారు వంశీ గారు లాస్ట్కి వచ్చేసరికి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఐపాక్ నుంచే పీకేని పంపించు ఆ డివైడ్ చేసేసారు అనేది ఒక రూమర్ వచ్చింది వంశీ గారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు అంటే సరే పీకే కూడా నేను ఎలక్షన్ కానీ ఐప్యాక్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు కానీ వీళ్ళు ఐప్యాక్ మొత్తాన్ని కూడా వీళ్ళు హోల్డ్ చేసుకున్నారు అని అనేది ఒక రూమర్ సరే అది పక్కన పెడితే పీకే ఒక తమాషా కామెంట్స్ చేశారు వంశీ గారు ఇప్పుడు చెప్పిన పది మంది ఇండియన్ ఎక్స్ప్రెస్ కాన్క్లేవ్లో ఈ పది మందిలో గుడ్ స్టాక్స్ని మీరు అంటే గుడ్ స్టాక్ అంటే స్టాక్స్ ఎంచుకుంటే అది శాఖల శాఖలుగా విస్తరించి విపరీతమైన లాభాలు తీసుకొచ్చేది ఇప్పుడు గుడ్ స్టాక్స్ అంటే ప్రశాంత్ కిషోర్ ఒకవేళ ఆయన అర్థంలో ఆయన ఫస్ట్ మోడీ ఎంచుకున్నారు కదా గారు గుజరాత్లో ఉన్నప్పుడు మోడీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన ప్రధాన అయ్యారు అలా అంటే విస్తరించి అలా వెళ్ళిపోయేవాళ్ళు గారు ఆయన ఫస్టే ఒక మాట అన్నాడు వీళ్ళకి సంబంధించి అందులో మిగిలిన వాళ్ళు అందరికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హై ప్రొఫైల్ గారు ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే ఆదిత్య ఠాక్రే లేదంటే మిగిలినోళ్ళు మిగిలినోళ్ళు వాళ్ళంతా సరే వచ్చారు పోయారు అది వే వేరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంతోపాటు అక్కడ ఎంపీలు దాదాపు థర్డ్ లార్జెస్ట్ పార్టీ సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ పార్టీలో పోటీ పడుతోంది దేశంలో పార్లమెంట్లో అలాంటి వ్యక్తిని వాళ్ళతో పోలిస్తూ ఆర్ ఫస్ట్ ఒక మాట అన్నారు వంశీ గారు ఆలర్ పార్టెడ్ ప్లాంట్స్ అని చెప్పి పార్టెడ్ ప్లాంట్స్ అంటే చిన్న కుండీలో ఇక అయిపోయింది అందులోనే ఉంటాయి ఇక అది దాటి బయటకు రాలేవు ఇప్పుడు గుడ్ స్టాక్స్ అంటే ఏంటి మొత్తం కూడా విస్తరించి విస్తరించి ఒక మర్రి లాగానో అలా విస్తరించి విస్తరించి ఇక మల్టీప్లై అవ్వడం వంశీ గారు కానీ పార్టెడ్ ప్లాంట్ అవలేదు కదా ఎందుకంటే ఆ కుండీ దాటి బయటకు రాలేదు ఫస్ట్ ఫస్ట్ ఆ మాట అనేశారు వంశీ గారు ఆ తర్వాత ఈ బ్యాడ్ స్టాక్స్ ని తీసుకొచ్చి నన్ను అంటే బహు బాగా లాభాల్లోకి వెళ్ళే మల్టీ గెయినింగ్ లాగా ఎలా తీసుక ఎంచుకోమంటారు ఆల్ ఆర్ బ్యాడ్ స్టాక్స్ అనేసారు వంశీ గారు ఇక అంతకు మించి చాలా సింపుల్ గా చాలా చిన్న ఒక పదంతో రెండు పదాలతో ఆయన చెప్పదలుచుకున్న విస్తృతమైన అర్థం ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా అన్నిటికంటే కూడా అన్ని కలిపితే కూడా ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారి ఆ చిన్న రెండు పదాలు వంశీ గారు అంత వంశీ గారు చెప్పాల్సి చెప్పారులేండి మీ అభిప్రాయం ఓకే రైట్ రైట్